Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevilla, 7799104. మేము ముందుగా ప్రయత్నిస్తున్నాం. దాని తెలంగాణ రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాలు చూద్దాం. అనేక కేంద్ర మంత్రులు కానీ కేంద్ర నాయకులు కానీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ రాష్ట్రానికి సంబంధించిన నాయకులు వేరే రాష్ట్రంలో కూడా ఉంటారు. దానిలో భాగంగానే ఈరోజు కరీంనగర్లో స్మార్ట్ సిటీని ఈరోజు సిసిజన్ విజిట్ చేయడానికి సాయంత్రం అభివృద్ధి కూడా ప్రకాశ్ జవడేకర్ వచ్చారు. ఇది కూడా సీనియర్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈరోజు సాయంత్రం సంయుక్త మోర్చాల కార్యకర్తల మోర్చాల సంయుక్త సమావేశం జరుగుతుంది. మరి స్మార్ట్ సిటీకి కేంద్ర నిధులు వచ్చింది. ఇవాళ మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉందా లేదా అని చూడాలి. ఆ ప్రాంతంలో బీజేపీ శాసనసభ్యులరా బీజేపీ ఎంతున్నారా అని చూడాలి. వాళ్ళు అన్ని రాష్ట్రాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి అంటే దేశ అభివృద్ధి అంటే ఇవాళ లక్ష్యం అనుకున్నాం. తల్లి భారత మాతను విశ్వగురు స్థానంలో ప్రతిష్టాల లక్ష్యం అనుకున్నాం. 2047 వరకు అన్ని రంగాలు ఆర్థికంగా అన్ని రంగాలు అభివృద్ధి రా దేశంగా మనం చూడాలని చెప్పి ఇలా మనం ప్రయత్నం చేస్తున్నాం. దానిలో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన కరీంనగర్ను వరంగల్ స్మార్ట్ సిటీగా ప్రకటించడం, దానికి తగిన నిధులు ఇవ్వడం, దాన్ని మ్యాచింగ్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇక్కడ నాణ్యతతో పనిచేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ప్రజలకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానం నివృత్తి చేయాల్సిన అవసరం చేసేది ప్రజల కోసం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ప్రజలకు సమస్యలు లేకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ప్రయత్నంలో భాగంగానే ఇవాళ అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నిస్వార్థంగా ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తుంటాం. అన్ని ప్రాంతాల్లో కూడా అధికారులు కానీ ప్రభుత్వం కానీ అన్ని పార్టీలను అందరినీ కూడా సమాన దృక్పథంతో చూసి ప్రజలందరూ సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. క్వాలిటీతో పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళికాబద్ధంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ప్రజలకు ఇబ్బంది కాకుండా పనిచేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ దిశగా అందరం కలిసికట్టుగా ముందు పోతేనే అభివృద్ధి చెందే అవకాశం ఉంది. కాబట్టి నిస్వార్థంగా నిర్మోమాటంగా ఇవాళ మనం అందరం కలిసి ముందు పోతేనే ఈ రాష్ట్రం ఈ దేశం అభివృద్ధి చెందిన విషయాన్ని అందరం గుర్తుంచుకోవాలి. భారతీయ జనతా పార్టీ అధ్యక్షగా ముందుకు పోతా ఉండాలి. మోదీ విజయాలంటూ మీరు ముందుకు వెళ్తున్నారు, కాంగ్రెస్ ఏమో మోదీ వైఫల్యాలతో జనంలోకి వెళ్తుంది, ఏం చెప్తున్నారు? చెప్తున్నాను. విమర్శలు ప్రతిపక్షాలు పాస్టు దృక్పథంతో మాత్రమే మహా జనసంపర్క అభియాన్ కార్యక్రమం చేస్తున్నారు. ఫలితాలు చేస్తారు సాక్షులకు అంటే 73 ఏళ్ళు వెనక్కు సాక్షులకు చెప్పులకు తేడా లేని ఫాల్త్ కాదు. వీళ్ళందరూ కూడా పోయి అయ్యగారు అడుగుడు లోపల చెప్తారు సిగ్గుండాలి కొంచెం అన్న. మేము వీడియో తీయద్దు అన్నట్టుగా ఆయన కింద పడుతున్నాడు. ఆయన కింద పడుతున్నాడు పాపం. ఆయన పట్టుకొని నిల్చున్నాడు. అక్కడ ఉండాలి ఒకరికన్నా ఇక్కడనే హిందువులకు నిజమైన హిందువులు అని చెప్పుకుంటే ఫస్ట్ పోయి ఆయన అడుగుని సాక్షులకు చెప్పులకు తేడాలు ఫాల్త్ కాళ్ళకి ఏమి సమాధానం చెప్తామన్నా. ఆయన ఒక భక్తుడు. ఆయన భక్తుడు చెప్పులు వేసుకొని పోయేంత మూర్ఖులు కాదు. గుర్తుంచుకోవాలి ఫస్ట్ విమరాడు కింద 100 కోట్లు ఇవ్వమని చెప్పారు. తర్వాత విషయం అమ్మం సభ తర్వాత అంటే రాష్ట్రంలో బీజేపీ కొంచెం ముందుకునే అవకాశం